ఉద్యోగులను కాలరాస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో కార్మిక సంఘాల నేతలు కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో కార్మికులతో కలిసి కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేశారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి 60,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి మా సంక్షేమ నిధులు ఎంత ఉన్నప్పటికీ పెన్షన్ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ఆ పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చేంతవరకు మేము పోరాటం సాగిస్తాం. అట్లాగే సాయుధ మరణానికి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సాయుధ మరణానికి మరీ 50,000 రూపాయలు ఇస్తూ ఇచ్చే 80,000 రూపాయల్లో కూడా 30,000 రూపాయలు చంద్రన మేమ పేరుతో ఇస్తూ మరి కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే ప్రమాదవశాత్తు మరణిస్తారో ఆ మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసి ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి కానుపుకు సంబంధించి 50,000 రూపాయలు ఇవ్వాలని, మరి అలాగే వివాహ కానుక కూడా మా సంస్థ ద్వారానే ఈ సంక్షేమ పథకం ద్వారానే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ డిమాండ్ల సాధనకై మరి పోరాటాలు కొనసాగిస్తుంటామని చెప్పి సాధించేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులు ఈ ధర్నాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడ చేరినటువంటి భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మేము దాదాపు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అంశం భవన నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి చర్య దాని మీద తీసుకోవటం వల్ల మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా చంద్రన బీమా పథకం పేరుతో మరి మొత్తం ఫండ్స్ని ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి ఈ ఫండ్స్ మొత్తాన్ని కూడా అటువైపు మళ్లించి అట్లాగే తన సొంత అవసరాలకు మళ్లించి వాటిని దాదాపు 600 కోట్ల రూపాయలని ఈనాడు దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది.